నటుడు శివాజీ బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్గా పాల్గొన్న సంగతి తెలిసిందే. హౌస్లో 2 వారాలు ఉంటే ఎక్కువ అనుకున్న శివాజీ ఫినాలేకి చేరుకున్నాడు. తన తెలివితేటలు, మాట తీరు, ప్రవర్తనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. టైటిల్ రేస్లో నిలిచి పల్లవి ప్రశాంత్ అమర్దీప్లకి గట్టి పోటీ ఇచ్చాడు. ఫినాలేలో టాప్ 3 స్థానాన్ని దక్కించుకున్నాడు. కాగా శివాజీ మొదటి నుంచి ప్రశాంత్ యావర్లకి అండగా నిలిచాడు. ఇది శివాజీకి చాలా ప్లస్ అయిందని చెప్పుకోవాలి. పల్లవి ప్రశాంత్ విజయానికి యావర్ ఫినాలి వరకు రావడానికి శివాజీ వెనకుండా నడిపించడం వల్లే సాధ్యమైందని ప్రేక్షకులు భావిస్తారు. అందుకే శివాజీకి ప్రశంసలు దక్కాయి. బిగ్ బాస్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు శివాజీ. బయటకు వచ్చాక ఫుల్ యాక్టివ్గా ఉంటున్నాడు. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ పలు అంశాల మీద సెన్సేషనల్ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. రీసెంట్గా 90s అనేటువంటి ఒక వెబ్ సిరీస్లో యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తన ఆస్తుల గురించి బయటపెట్టాడు శివాజీ. ఆయనకి ఒకప్పుడు ప్రధాన నగరాల్లో ఎకరాల భూములు, వ్యాపారాలు ఉండేవాడు. అప్పట్లో నేను చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు కనుక ఉండుంటే ఇండస్ట్రీలో నన్ను మించిన ధనవంతుడు ఉండేవాడు కాదని శివాజీ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. అయితే ఒక సినిమా కోసం అత్యంత విలువైన 14 ఎకరాల భూమిని అమ్మేశానని శివాజీ చెప్పారు. సొంత ఊర్లో ఉన్న పొలం శాశ్వతంగా ఉంటే చాలు అనుకున్నాను, అందుకే మిగిలిన చోట్ల ఆస్తులు ఉంచుకోలేదని శివాజీ చెప్పారు. తాను చేసిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ల కారణంగా 10 ఏళ్ల పాటు సినిమాలు చేయకపోయినా బతకగలిగానన్నారు. సినిమా నన్ను బతికించింది, నన్ను కాపాడింది సినిమా, వ్యాపారాలు మాత్రమే అని శివాజీ పేర్కొన్నారు. తాను ఏ రాజకీయ పార్టీ దగ్గరనే చేయి చేసినట్టు నిరూపిస్తే ఈ క్షణమే చనిపోతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీ నటించినటువంటి 90s అనే వెబ్ సిరీసు ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతోంది.